हाय गाइस, మీ అందరికీ ఒక శుభవార్త. ఇప్పటి నుంచి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేనే హ్యాండిల్ చేస్తా, నా ఫోటోలే వస్తాయి, నా ఫోటోలు అప్లోడ్ చేస్తా. ఎందుకంటే హారిక బదులుగా నేను ఎందుకు వచ్చానంటే హారికకి ఇక్కడ పింపుల్ వచ్చింది. సో నేనేమన్నా అంటే నీకు పింపుల్ వచ్చింది కాబట్టి లైఫ్కి నేను వెళ్తా అని చెప్పిన. సో అది ఎలా ఉన్నా డార్లింగ్స్ అందరూ. హాయ్ గైస్, ఎప్పటి నుంచో నోయి నోయి నోయితో చేయనని అంటున్నారు, ఫైనల్లీ నో ఇస్ హియర్. సో వాట్సాప్ హాయ్ అన్నయ్య, హాయ్ బ్రో, హాయ్ హాయ్ చెప్తున్నారు వాళ్ళందరికీ. హాయ్, ఓకే, దిస్ లైక్ దిస్ బెటర్. పింపుల్ కూడా క్యూట్ గా ఉంటుంది మా అక్కకి, పడ్డదా బొక్క? ఎక్కడ ఓకే, ఇది చెప్పు, ఇది ఎట్లా మనము యాడ్ చేయొచ్చా ఏమన్నా? ఐ మీన్ లాస్ట్ ఇయర్ అభిని విల్ ట్రై టు యాడ్ బట్ హౌ డు వి డు ఇట్ లాస్ట్ ఇయర్ ఆన్లైన్ వస్తే మనం యాడ్ చేయాలి. ఒక నిమిషం సర్చ్. ఓకే గైస్, ఇది వి ఆర్ చెకింగ్ ఇది ఎట్లా చేయాలో. ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి. చేసారా? యాడ్ చేసారా? ఇన్వైట్ అయితే పంపించినాము. ఆ డైరెక్ట్ చేసేది. ఓకే, అది ఏందా క్వశ్చన్ మార్క్? లాస్ట్ ఇయర్ రాలేదు అంటే లాస్ట్ లైవ్ లో ఉండాలి కదా చేయనికి. చూస్తే ఇన్వైటెడ్ మచ్చా. లెట్స్ డు దిస్ ఆల్సో, లెట్స్ సి. ఐ జే 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 బోలో, ఏక్ సెకండ్ రుకో. ఏ ఏంటిది అది? ఓకే, సో గైస్ ఇన్విటేషన్ అయితే పంపినాము, లెట్స్ సీ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ ఇద్దరు, దెన్ ఇట్ విల్ బి లైక్ బ్యాంగ్ ఆన్. వాళ్ళిద్దరికి పంపించాము, వాళ్ళు వస్తే మంచిదే. అభిని యాడ్ చేయండి ప్లీజ్. చేసినాము, లాస్ట్ సెకండ్ కూడా యాడ్ చేసినాము, వస్తే అంటే వాళ్ళ లైవ్ ఐ మీన్ నాకు తెలిసి ఆన్లైన్ లో ఉండాలా? నీ పింపులకు నొసలి మీద వచ్చిన పింపుల్ ఎంత చక్కగా ఉన్నది అక్క. ఏం పింపుల్లకు పింపుల్ ఆటలా చేస్తున్నావు? హాయ్ చోటుగా అండరే, హాయ్ పట్టే, ఎవరైతున్నారో ఆడ నో బికాస్. హాయ్ హాయ్, వాట్సాప్ వాట్సాప్ గైస్. సో ఫస్ట్లీ నో బికాస్యా అండ్ హ్యాష్ ట్యాగ్స్ లో ఉన్న పేర్లతో ఉన్న ఎడిట్స్ అన్ని చూస్తున్నాము, అండ్ ఇట్స్ లైక్ సూపర్ 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 గుడ్. యాక్చువల్లీ చాలా వరకు మేము, నా గొంతు దొబ్బింది, చాలా వరకు మేము అన్ని మర్చిపోయినాం మీ ఎడిట్స్ చూసే, లైక్ ఓ మై గాడ్ ఇది అప్పుడు జరిగింది కదా అని చెప్పి. నేను నిన్నే ఒకటి షేర్ చేసా, మేము ఫస్ట్ వీకెండ్ నేను హారిక అభి పక్క పక్కనే కూర్చున్నాం, వి డిడ్ రియలైజ్. అండ్ అది ఇప్పటికీ ఇన్ని రోజులు ఇట్స్ గోయింగ్ స్ట్రాంగ్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ మా నోబికాస్యా, నోబికా, అభికా, ఎవరెవరైతే ఇవన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఇట్ రియలీ మీన్స్ లాట్ టు అస్. రిలేషన్ ని ఇంకా ఇంత స్ట్రాంగ్ వెళ్తుందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ యూ గైస్ షేర్ ఎవ్రీ డే. వి లవ్ యువర్ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు మై డియర్ గర్ల్. ఓచ్చు అంటే ఏం లేదు, నేను జస్ట్ ఎడిట్స్ చూసి నన్ను మురిసిపోతూ ఉన్నాను అనమాట. మొత్తం ట్యాగ్లు స్టోరీస్ అన్ని చూస్తున్నాను. డెఫినెట్ గా ఆల్మోస్ట్ లైక్ చాలా మంది చేసిన ఎడిట్స్ అన్ని ఫ్యాన్ పేజెస్ వాళ్ళకి కానివ్వండి అన్ని నేను చూస్తున్నాను. ఐఎమ్ లైక్ సూపర్ హ్యాపీ అండ్ ఫుల్ ఆన్ ఓవర్వెల్మ్డ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మమ్మల్ని ఇంతగా ఓన్ చేసుకున్నందుకు ఇట్స్ లైక్ అండ్ క్యాప్టెన్ చూపించండి. నేను ఇంకలో లేను క్యాప్టెన్ గారు, ఇంకలో ఉన్నాడు, సారీ. ఓకే, ఇది ఏంటిది, ఎట్లా చూసేది? ఓకే, ఓ యా, హాయ్ చూసాను, హాయ్ 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 హాయ్. మీ గెట్ టుగెదర్ ఎప్పుడు? బిగ్ బాస్ సీజన్ 4. సో బేసికల్ గా ఇప్పుడు బయటికి వచ్చేసరికి అందరు కొంచెం వర్క్స్ లో బిజీ ఉన్నట్టున్నారు. ఇట్స్ లైక్ ఈవెన్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్, సో
ఒక్కసారి అందరు ఫ్రీ అయిపోయినాక యాక్చువల్లీ ప్లాన్ చేయాలి. వి షుడ్ డూ ఇట్. సో యా, హౌ ఇస్ మిస్టర్ క్యాప్టెన్? మిస్టర్ క్యాప్టెన్ ఇస్ సూపర్ గుడ్. మచ్ లవ్ టు నోబికా సార్. తాళి బజారు. థ్యాంక్ యూ. డిజాస్టర్ కూడా క్యూట్ గా ఉంది అంట. థ్యాంక్ యూ. లైవ్ మినిమం 1 అవర్ ఉంది. పెప్సిలా తీసుకో. మిస్ యూ నోయల్ అన్న, హారిక అక్క, అబ్బే అన్న, అలాట్. మేము కూడా మమ్మల్ని మేము మిస్ అవుతున్నాము. బిగ్ బాస్ హౌస్ ని మిస్ అవుతున్నాము లిటరల్ గా. మేబీ అంటే నేను ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ దాట్ ఓ మై గాడ్, ఇప్పుడు నేను కొంచెం మళ్ళీ రియల్ వరల్డ్ కొంచెం కనెక్ట్ అవుతున్నాను అని చెప్పి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇన్ని రోజులు అయితే నేను కొంచెం బ్లాంక్ స్పేస్ లో ఉండి ఏంది అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ లైక్ ఓకే యా. నేను కూడా మిస్ అవుతున్నా బిగ్ బాస్ ని, చాలా మిస్ అవుతున్నా. అండ్ ఎవ్రీ వన్ దే. అక్క కోల్డ్ ఉంది, పెప్సి తాగుకు వచ్చేసావా? ఎంత స్వీట్. థ్యాంక్ యూ. ఓకే, బయట కరోనా ఉంది, నువ్వు ఫోన్ మాట్లాడు. సో ఎక్కడ ఉన్నారు అంటే, మేము బేసికల్ గా ఆర్జే కాజువల్ ది కొత్త యూట్యూబ్ ఛానల్ వచ్చింది క్రేజీ టాక్స్ విత్ కాజల్. సో అందులో చిన్న చిట్చా చేసాం అనమాట. సో అది ఇప్పుడే అయిపోయింది, దాని తర్వాత నేను లైవ్ కి వచ్చిన. థ్యాంక్ యూ. ఓకే, సో గైస్ నేను బేసికల్ గా అన్ని కమెంట్స్ చదవడానికి ట్రై చేస్తున్నా. మాక్సిమం అన్ని హాయ్ ఉన్నాయి. సో హాయ్ చెప్తున్న వాళ్ళందరికీ హాయ్, అండ్ నా హెల్త్ గురించి టేక్ కేర్ తీసుకోమంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా నేను ట్రై చేస్తున్నాను. మేబీ లోపల ఉండి సడన్ గా బయటకు వచ్చేసరికి ఎందుకో తెలియదు చిన్న కొంచెం కేక్ తిన్నాను. అప్పటి నుంచి నా కోల్డ్ ఇంకా గొంతు చక్కగా అయితలేదు. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ ఆన్ దట్. కోల్డ్ ఇంకా గొంతు తక్కువదు, గొంతు తక్కువ అట్లా ఎట్లా అవుతుంది? అట్లా ఏం కాదు, దగ్గు తగ్గుతేనే కోల్డ్ తగ్గుతుంది, అట్లా ఏం లేదు. రెండు ఇంటర్ లింక్ ఓకే ఉంది. బట్ యా, దేతరి వీడియో చెయ్యక. సో దేతరి వీడియోస్ యా, డెఫినెట్ గా నేను అదే చెప్పాను కదా, ఇన్ని రోజులు లిటరల్ గా అంటే నేను బిగ్ బాస్ ని చాలా 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 మిస్ అవుతుండే. నాకేం అర్థం కాలేదు, ఆల్వేస్ చేసి ఇట్స్ లైక్ బ్లాంక్ ఉండే. ఓకే, బయటకు వచ్చిన ఇంటర్వ్యూలా ఇస్తున్నాను, మాట్లాడుతున్నాను, కానీ సబ్ కాన్షియస్ లో నా బ్రెయిన్ అంతా అక్కడనే ఉండిపోయింది. అండ్ ఇప్పుడిప్పుడే ఐఎమ్ లైక్ ట్రైన్ టు లైక్ యా ఓ మై గాడ్ సూపర్. సో ఇప్పుడిప్పుడే ఐఎమ్ ట్రైన్ టు ఫీల్ నార్మల్ అండ్ ఈ వరల్డ్ కి ప్రజెంట్ కనెక్ట్ అవుతున్నాను. సో దేతడి వీడియో తొందరలోనే చేస్తాను, ఏం చేయాలనే దాంట్లోనే ఆలోచిస్తున్నా. సో అందుకే కొంచెం డిలే అవుతుంది, బట్ ఐ డోంట్ నోయింగ్ ఎనీవే దేతడి ఎట్లయినా ఉంటుంది, నేను ఆడే ఉంటా, డోంట్ వరీ. ప్రాంక్ కాల్ చేయండి ప్లీజ్. ప్రాంక్ కాల్ బై ఎనీ ఛాన్స్ టు హూమ్ అనేది అడుగుతున్నారు. సరే చేద్దాం, లైవ్ లో ఉన్న ప్రాంక్ చేద్దామా? ఐ లవ్ ప్రాంకింగ్ పీపుల్. సో హరి లాస్ట్ సెకండ్ చేద్దాం, లాస్ట్ సెకండ్. యా, లాస్ట్ సెకండ్ కొంచెం ఈజీగా ప్రాంక్. ఓ మై గాడ్, లుక్ అట్ దిస్. నాకు ఇన్ ద ఫ్రంట్ కెమెరా ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలియదు, బట్ యా ఐ లవ్ ఇట్ బ్లాక్ అండ్ వైట్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, గ్యాప్ లో చెయ్యి. యాక్చువల్లీ లాస్ట్ సెకండ్ యాడ్ చేసినాం, అవి యాడ్ చేసినాం. నాకు తెలిసి వాళ్ళు లైవ్ లో ఉంటేనే ఇక్కడ కనెక్ట్ అవుతుందేమో, వి డోంట్ నో. లాసియా, లాసియా ఎక్కడ ఉన్నావు నువ్వు? ఓకే, ఏమైంది అకౌంట్? ఓకే, కాదు ఇప్పుడు నాకు ఒక అతను కాల్ చేశాడు. ఆయన ఏంటంటే 10,000 గూగుల్ పే చేస్తే అకౌంట్ ఇచ్చేస్తా అంటున్నాడు. ఏమో నాకు అదే అర్థం కాదు, అతనే హ్యాక్ చేశాడంట. 10,000 ఇస్తే నేను ఇచ్చేస్తాను బ్రో అన్నాడు.
అదే కదా నాకు అర్థం కాలేదు, ఈరోజు మార్నింగ్ షూటింగ్ జరిగింది కదా మీ ఇంటి దగ్గర అంటున్నాడు. అట్లా ఉండదు అయ్యా, అదేంటి లాస్యా, నేను చెప్తున్నా కదా ఉందని. అట్లా కాదు, ఇప్పుడు మార్నింగ్ షూట్ జరిగింది కూడా నేను ఎవరికి చెప్పలా. అదే మరి నాకు డౌట్ ఏమొస్తుంది తెలుసా, మనతో ఉన్న వాళ్ళే ఎవరన్నా చేస్తున్నారా అని. అట్లా ఉంటుందా? అట్లా ఉండొచ్చు కదా మరి. ఏమో తెలియదు, మ్యాంగో వాళ్ళు అయితే సో ఒకసారి వాళ్ళ నంబర్ ఇస్తావా, నేను మ్యాంగో వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళు ఏమైనా డీల్ చేస్తారేమో. కాదు కాదు, ఇప్పుడు ఇలాంటివి మనం పర్సనల్ గా చేసుకుంటేనే బెటర్. మళ్ళీ వాళ్ళకి చెప్తే వీడు అకౌంట్ ని మొత్తం ఏమైనా వీడియోలు ఏమైనా డిలీట్ చేసి అట్లా ఏమైనా చేసిండు అనుకో, ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. అందుకనే నేను కొంచెం సాఫ్ట్ గా డీల్ చేద్దామని నేను. సరే బ్రో, ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి అంటే డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు, జీపే నంబర్ చెప్తే దానికి వేసేయండి అంటున్నాడు. ఏమంటావు? లేదప్పా, అంటే డబ్బులు తీసుకోవాలన్నా ఛానల్ ఇవ్వకపోతే ఏం చేస్తాము, డబ్బులు ప్రాబ్లం కాదు, డబ్బులు ఇచ్చేస్తాం 10,000 కదా. అవును, 10,000 ఇవ్వడానికి అసలు ప్రాబ్లం లేదు, 10,000 తీసుకోవాలన్నా ఛానల్ ఇస్తాడు, అది టెన్షన్. అవును, ఒక పని చేయాలి, నీ దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉందా? ఉంది. ఒక పని చేయను, ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో హారిక అకౌంట్ కి రా. నువ్వు అంటే ఎట్లా రావాలి, లైవ్ కి రావాలి? ఒకసారి లైవ్ కి రా. సరే ఇప్పుడే వస్తాను. లాస్ట్ యొక్క పాపం అంట, పాపం స్వీట్ వెరీ చూడు, మహబూబ్ యాక్ట్ చేశాడు అనుకుంటా కాంపిటీషన్ అని అంట. మహబూబ్ స్వీట్ ఆర్ట్, మహబూబ్ అలా చేయడు. ప్రాంక్స్టర్ యో బ్రావ్, ఐ లవ్ ప్రాంకింగ్ పీపుల్. ఓ మై గాడ్, నోయల్ దగ్గర నుంచి కాల్ వచ్చిందండి, ఫస్ట్ వీడియో కాల్ చేసి. అసలు ఎలా నోయల్ నమ్మలేము, అసలు నువ్వు ఏం చెప్తున్నావు కరెక్ట్, ఏది ఇదా అని చెప్పి. ఏది ఇదా అంటే అన్ని ప్రాంక్ లే అనిపిస్తే నాకు, నువ్వు ఎప్పుడు మాట్లాడినా. ఓ రియలీ? ఆ ఓకే, లాస్ట్ ఏ వస్తే మా చూద్దాం ఆగు. ఓకే నోయల్ అన్న, లెగ్ ఎలా ఉంది, హెల్త్ బాగుందా అన్న? థ్యాంక్ యూ డార్లింగ్, బాగుంది. అభి స్క్వాడ్ వాట్ ఇస్ యూర్ మొబైల్ నెంబర్ ఇంకా చెప్తారు మళ్ళీ. 100 రా. రాలేదు. ఎక్కువ ఎవరు ఇష్టం, నోయల్ ఆర్ అభి? రాజశేఖర్ నాయ్ ఇద్దరు ఆఫ్ కోర్స్, ఇద్దరు ఆర్ లైక్ మై బాయ్స్. రాజశేఖర్ ఓకే. మా 10th క్లాస్ లో మార్క్స్ ఎంత అక్క గారు? 10th క్లాస్ లో నాకు మంచిగానే వచ్చినాయి, 8 పాయింట్స్ వచ్చినాయి. నేను 35 పాస్. లేదు, నేను డీసెంట్ పాస్ అయినా. సో గైస్, వి ఆర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సండే రోజు నేను ప్రతిసారి ఒక ఒకేషన్ లోనే పెడుతున్నాను అనుకుంటా లైవ్, లైక్ ఒకేషన్ లోనే పెడుతున్నాను లైవ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం తీసుకొని లైవ్ అటెండ్ అవుతున్నందుకు. హాయ్, ఐ నో బ్రో యూఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రాంక్ కాల్ అండ్ కుమార్. యస్, కాదు లాస్ట్ కాల్ చేసిన కదా. ఓకే షెట్, రాజేష్ గారు మీది ఏదో మెసేజ్ వచ్చింది, ఐ జస్ట్ ఫ్లిప్డ్ ఇట్ ఆఫ్, అది కనిపించలేదు నాకు. ఓకే ఓకే, హాయ్ అక్క, ఐ వాంట్ టు సీ యు ఇన్ సైంటిస్ట్ రోల్. సైంటిస్ట్ రోల్ ఆఫ్ కోర్స్ మీరే తీయాలి నన్ను చూడాలంటే. ఈమె సైన్స్ కి ట్విస్ట్, సైంటిస్ట్ కాదు.
చాలా తేడాగా ఉంది వాయిస్ అంటే కోల్డ్ వస్తేనే కదా మళ్ళీ తేడాగా ఉండేది. అవును అది తగ్గట్లేదు. వేర్ ఇస్ లాస్యా? అసలు లాస్యా ఆన్ చేసిందా? ఇప్పుడు ఏంది మళ్ళీ ఒకసారి పంపిద్దామా? హౌ డు వి డూ ఇట్? అందులో కాదనుకుంటా. ఓయా కాదు ఇక్కడ టైప్. See you, darling. Bye bye. Okay guys, we are trying to add inkokka sari, we'll try. We invited her but she's not coming. సో గైస్ ఇది ఒక క్విక్ లైవ్ చేద్దాం అనుకోనండి. వీఆర్ ట్రయింగ్ టు యాడ్ బట్ ఐ గెస్ యా మళ్ళీ ప్రాపర్ గా ప్లాన్ చేసి చేస్తాము. అండ్ ఆల్సో నేను స్పెషల్ గా దీనికి లైవ్ రానికి టూ థింగ్స్. ఒకటి నేను ఈ రోజు ట్విట్టర్ ఓపెన్ చేసి చూసిన అండ్ సమ్ ర్యాండమ్ జాజ్ జరుగుతుంది అండ్ ఐ వాంట్ క్లారిఫై ఆన్ దట్ పార్ట్. నాకైతే ఎప్పుడు బిగ్ బాస్ టీమ్ నుంచి ఎవరు నాకు ఎనీ సజెషన్స్ ఇవ్వలేదు ఎలాంటిది వేసుకోవాలి లైక్ ఏం వేసుకోవాలి అని చెప్పి. ఐ నెవర్ గాట్ ఎనీ సజెషన్స్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్. సో వన్ థింగ్ ఐ వాంట్ క్లారిఫై ఆన్ దట్ థింగ్. అండ్ ఆల్సో హారిక ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. లైక్ యూఆర్ జస్ట్ డూయింగ్ యువర్ జాబ్ అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా ఎవరి షూస్ లో కాల్ పెట్టకుండా మీరు మీ పని చేస్తున్నారు అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో మేజర్ గా ఈ టూ థింగ్స్ చాలా బజ్ నడుస్తుంది అన్నట్టు నాకు అనిపించింది. సో ఐ జస్ట్ వాంట్ క్లారిఫై ఆన్ దీస్ థింగ్స్ అండ్ లవ్ యూ గైస్ సో మచ్ సో మచ్ సో మచ్. అండ్ తొందరలో మేము విల్ ప్లాన్ విల్ ప్లాన్ నోబికాసియా వాళ్ళ లైవ్ థింగ్. విల్ డూ సంథింగ్ ఆన్ దాట్. ఒక మా హౌస్ నుంచి సీక్రెట్ ఎలిమినేషన్ అయిపోయి ఒక అతను వెళ్ళాడు, ఆయన వచ్చాడు లైవ్ లోకి మీతో మాట్లాడడానికి. మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. యా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికి థ్యాంక్ యూ. అండ్ నోబికాసియా వెయిట్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్. నోబికాసియా అండ్ అబికా అండ్ అన్ని ఎడిట్స్ చేసిన వాళ్ళందరికీ లవ్లీ లవ్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా టైం స్పెండ్ చేసి అండ్ డూయింగ్ దోస్ బ్యూటిఫుల్ ఎడిట్స్ అండ్ అది మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ లా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వారి నేను ఎంత థ్యాంక్ చెప్పినా నాకు తప్పు అనిపిస్తుంది అందుకే ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు ఎందుకంటే లైక్ ఐ లవ్ యూ గైస్ అండ్ సీ యూ గైస్ సూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీకెండ్ కాబట్టి మీ టైం కూడా ఎక్కువ వేస్ట్ చేయకుండా లెట్స్ జస్ట్ ర్యాప్ ఇట్ అనుకుంటున్నాను. అండ్ సీ యూ గైస్ సూన్ అండ్ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ ఆల్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ గైస్. థ్యాంక్ యూ సీ యూ ఆల్ సూన్. అండ్ హాయ్ చెప్పిన వాళ్ళందరికీ హాయ్. అండ్ ఐ నో వీఆర్ ట్రయింగ్ టు కవర్ అప్ ఆల్ ద క్వశ్చన్ కి ఆన్సర్స్ కానీ మీకు తెలిసింది ఒకసారి లైవ్ కోసం ఇట్ విల్ జస్ట్ పాప్అప్. సో సారీ ఎవరైనా క్వశ్చన్స్ నేను మిస్ చేస్తుంటే డెఫినెట్ గా నేను ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయినా యాజ్ ఆఫ్ నౌ. బట్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు లైవ్ అండ్ ఐ లవ్ యూ గైస్. అండ్ యా నో యూ వాంట్ సే సంథింగ్. ఓకే గైస్ సీ యూ సూన్ అండ్ టేక్ కేర్. Bye 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 bye